హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆల్రెడీ మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్ ఎందుకు యూజ్ చేస్తాము, అసలు దాన్ని ఎందుకు యూజ్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం నేర్చుకున్నాం. అంటే ఇందులో మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేసి ఈ కాన్స్టెంట్ టర్మ్స్, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వచ్చే కాన్స్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, C1 కానివ్వండి, C2 కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయకుండానే ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ రప్పించగలగాలి అనుకుంటే గనక మన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ని కంపల్సరిగా యూజ్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మినిమైజ్ ద టైమ్, మెయిన్ టైంని మినిమైజ్ చేయడానికి, అలాగే ప్రొసీజర్ని కూడా మనం మినిమైజ్ చేయడానికి మనకి ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ F(t) అంటే గివెన్ ఫంక్షన్కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక అప్లై చేస్తే మనకి F(s)లో వస్తుంది. ఎస్ అంటే పారామీటర్. సో దీనికి ఉన్న జనరల్ ఫార్ములా ఏంటి, అలాగే మనం ఎలా అప్లై చేయాలి, ఒకవేళ మనకి కాన్స్టెంట్ టర్మ్స్లో ఇస్తే కనుక ఎలా చేయాలి, అలాగే మనకి ప్లస్ ఆర్ మైనస్ కండిషన్లో ఇస్తే ఎలా చేయాలి, ఒకవేళ ఇంకో విధంగా కనుక ఇచ్చినట్టయితే ఎలా చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఈ రెండు కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అనేది చెప్పానండి. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి ఒక 7 ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ఆ ఫార్ములాస్ తెలియకుండా దాని మీద, అంటే ఈ ఫార్ములాస్ మీద నాలెడ్జ్ లేకుండా మన ఏ జనరల్ ఫంక్షన్కి కూడా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనం చేయలేమన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇవి కనుక వచ్చినట్టయితే రిమైనింగ్ ఫార్ములాస్ అనేవి ఆటోమేటిక్గా మనకి చిన్న గుర్తులతో మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మనకి తెలియాల్సినవి ఏంటంటే ఇవి, వితౌట్ యూజింగ్ దీస్ ఫార్ములాస్ యూ కెనాట్ సాల్వ్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్. ఓకే, సో మనకి ఈ ఫార్ములాస్ని యూజ్ చేయకుండా, అలాగే ఈ ఫార్ములాస్ మీద మనకి నాలెడ్జ్ లేకుండా, ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోకుండా మనం ఎటువంటి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ని మనం సాల్వ్ చేయలేం. ఓకే, సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, అసలు మీరు మిస్ చేయకూడదు ఈ ఫార్ములాస్ని కంపల్సరిగా మనకి గుర్తుండాలి. ఫస్ట్ వన్ L(1). సో L(1) అంటే మనకి వచ్చేది 1/S. ఏంటండి L(1) అంటే మనకు వచ్చేది 1/S. సో నేను ఇక్కడ ఒక కాన్స్టెంట్, అంటే 1 అనేది కాన్స్టెంటే కదా, సో L(1)(1/S). నేను ఏం చెప్పాను, మనకి స్టార్టింగ్లోనే చెప్పాను, అంటే F(t)కి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ కనుక అప్లై చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ F(s)లో వస్తుందని చెప్పాను కదా. సో ఆన్సర్ ఈజ్ 1/S. అదే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ కనుక ఉన్నట్టయితే మనకి ఆ ఫార్ములా ఏంటంటే N(n+1). N(n+1). ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫార్ములా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ ఏటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/S-A. ఏంటండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/S-A. నెక్స్ట్ ఫార్ములా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin(at). ఓకే, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin(at) ఈక్వల్ టు a/s² + a². సో సైన్ ఉంది కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి, కాస్ కూడా నేర్చుకోవాలి కదా. సో L(cos(at) ఈక్వల్ టు s/s² + a². సో ప్రతి ఒక్కరూ ఎవరైతే మనం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రెండింటికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే sin(at) అంటే a వస్తుంది, cos(at) అంటే s వస్తుంది. ఓకేనా, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాస్లో లాస్ట్ లెటర్ ఏంటండి ఎస్, కాబట్టి s/s² + a² అన్నది వస్తుంది. సో ఇది ఎస్ అయినప్పుడు రిమైనింగ్ది ఏమవుతుందండి, ఏ అవుతుంది. ఓకేనా, సో a/s² + a² గుర్తుంటుంది కదండి. sin(at) అంటే a/s² + a² అలాగే cos(at) అంటే, కాస్ అంటే ఎస్ ఉంది కాబట్టి, ఇక్కడ లాస్ట్లో ఎస్ ఉంది కాబట్టి s/s² + a² ఇక్కడ స్టార్టింగ్ ఎస్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి ఎస్ రాదండి, లాస్ట్లో ఎస్ దేనికి ఉంటుంది, కాస్కు ఉంటుంది కాబట్టి
ఎస్. సో కాస్ లో ఎస్ వచ్చిందంటే సైన్ లో ఏమొస్తుందండి? ఏ వస్తుంది. ఇక్కడ మనకి నార్మల్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఉన్నప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్స్ కి కూడా ఉంటుంది కదండి. సో హైపర్బోలిక్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సైన్ హెచ్ఏటి, ఓకే. అలాగే లాప్లేస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాస్ హెచ్ఏటి, ఓకే. ఈ రెండింటికి కూడా మనం నేర్చుకోవాలి. హెచ్ అంటే తెలుసు కదండి, హైపర్బోలిక్ ఫంక్షన్. సో ఇది తెలిస్తే ఈ రెండు వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి, సైన్ ఏటీ అంటే ఏంటి, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. అలాగే సైన్ హెచ్ ఏటీ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఓకే. సైన్ హెచ్ ఏటీ అంటే ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అలాగే ఇక్కడ కాస్ ఏటీ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఓకేనండి. సో ఈ ఫార్ములాస్ అన్నవి మీరు కంపల్సరిగా నేర్చుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే, ఏది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అయినా అంటే, ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయాలి అంటే, ఈ మినిమం ఈ 7 ఫార్ములాస్ తెలియకుండా మనం అసలు సొల్యూషన్ చెయ్యలేము. నేను మరీ చెప్తున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ ఫార్ములాస్ మీరు బైహార్ట్ చేయండి. సో ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ 1 అంటే మనకి 1/s అని మనకు తెలియాలి. సో ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1 అని తెలియాలి. ఈ పవర్ ఏటీ అంటే 1/s మైనస్ ఏ అని మనకి గుర్తొచ్చేయాలన్నమాట. సైన్ ఏటీకి కాస్ ఏటీకి డిఫరెన్స్ అన్నది నేను చెప్పాను. సో అలాగే కాస్ హెచ్ ఏటీ సైన్ హెచ్ ఏటీకి కూడా ఈ ఫార్ములాస్ అన్నవి మీరు కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కొన్ని మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రాబ్లమ్స్ చేసే ముందు కొన్ని కండిషన్స్ అన్నవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కండిషన్స్ అన్నవి ఏంటి, మనం ఎందుకు తెలుసుకోవాలి ఏంటి అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం అన్నమాట. అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఆ కండిషన్స్ ఏంటి అన్నది. అలాగే అసలు ఈ పవర్ అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎందుకు వచ్చింది, సైన్ ఏటీకి ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎందుకు వచ్చింది, ఇలాంటివి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం, ఓకేనా. సో ఈ వీడియోలో ఈ ఫార్ములాస్ మాత్రం కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరీ చెప్తున్నానండి, ఈ ఫార్ములాస్ తెలియకుండా మనం లాప్లేస్ ట్రాన్స్ఫర్స్లో ఏ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయలేము. మరీ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోకి ఏంటంటే నెక్స్ట్ చిన్న కండిషన్స్ ఏ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ 1/s ఎందుకు వచ్చింది, మళ్ళీ అన్ఫ్యాక్టోరియల్ ఎందుకు వచ్చింది అన్న డౌట్ మీకు రాకూడదు. సో ఓకేనా. సో అందుకని నేను మరీ చెప్తున్నాను, కంపల్సరిగా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే మనకి ఈ మ్యాథ్స్ M3 అన్నది చెప్పమన్నారో, కంపల్సరిగా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ క్లియర్ అయిపోతుంది, అలాగే మంచి స్కోరింగ్ అన్నది కూడా వస్తుంది. మనకి ఇంకా బోల్డ్ టైం ఉంది కాబట్టి మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేస్లో నేను చెప్పగలిగినంత అయితే నేను కూడా చెప్తాను, ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కంపల్సరిగా ఈ ఫార్ములాస్ మీరు బై హార్ట్ చేస్తారో, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తారో, మీరు ఏదో ఒకటి చేయండి. ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ అన్నది మనకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ చాలా రోజులు ఉన్నాయి కదా, నెక్స్ట్ వన్స్ సెమిస్టర్ అన్నది స్టార్ట్ అయితే, కాలేజ్ కనుక స్టార్ట్ అయితే ఆ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ అన్ని టైం టేబుల్ అవి ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఒక క్లాసులు స్టార్ట్ అయ్యేసరికి ల్యాబ్లు అని, ఇంటర్నల్స్ అని, ఎక్స్టర్నల్స్ అని అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో యూనిట్ టెస్ట్లు, 2 యూనిట్ టెస్ట్లు రాయాలి, అన్ని రాయాలి, ఎన్ని రాయాలి అనేసరికి మనకి అసలు సెమిస్టర్లో ఏం చేసామన్నది కూడా మనకి గుర్తుండదన్నమాట. అందుకని ఈ సమ్మర్ హాలిడేస్లో కంపల్సరిగా ఏదో ఒక 3 సబ్జెక్ట్స్ మీరు చదువుకుంటే బాగుంటుంది. ఇంకో 3 సబ్జెక్ట్స్ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ సమ్మర్లో అంటే ఎంజాయ్ చేయండి, అలాగే మనకి ఈ సబ్జెక్ట్స్ కూడా కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది, ఓకే. మరీ మీరు సడన్గా అవి చెప్పండి ఇవి చెప్పండి అంటే నా వల్ల అవ్వటం లేదు కదా. అందుకని నేను సమ్మర్ హాలిడేస్లో కూడా నేను చెప్పడానికి కారణం అన్నమాట, ఓకేనా. సో ఇవి నెక్స్ట్ వీడియో కల్లా మీరు బహాట్ చేయండి, ఓకే. ఈ 7 కంపల్సరిగా తెలియాలి, ఓకే. ఇది ఈరోజు వీడియో.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.